విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో చెడు వ్యాపిస్తుంది అంటే కారణం ఎవరో తెలుసా? మంచి వారు మౌనంగా కూర్చోవడం. నామక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకునే ఏవక్కడి వల్ల దేశానికి చాలు దేశాన్ని మార్చడం. ఆ ఒక్కడు కాకూడదు, ఆ ఒక్కడి నేనందుకు కాకూడదు. దేశం గురించి మనం ఆలోచిస్తున్నాం. నా దేశం, నా భారతదేశం అభివృద్ధి చెందాలి, సమస్యలు ఉన్నాయి, మారాలి, మార్పు రావాలి, సిస్టమ్ మారాలి, ఆ ప్రభుత్వం మారాలి, పరిపాలన మారాలి, అది మారాలి, ఇది మారాలి, మార్పు రావాలి. సమాజం బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, స్థితులు గతులు బాగాలేవు, అందరూ మాట్లాడుకుంటున్నారు. మార్పు ఎక్కడి నుంచి రావాలి తెలుసా? నేను మారాలన్న మార్పు మొదలవ్వాలి, నా నుంచి మార్పు మొదలవ్వాలన్న ఆలోచన రావాలి. ప్రతి పౌరుడి బాధ్యత తన సమాజం, తన దేశం, తన దేశం యొక్క అభివృద్ధి. సమాజంలో ఎక్కడైనా చెడు జరిగింది అంటే కారణం నేను కూడా. అదేంటి సార్, నేను చేయలేదు కదా? నువ్వు కూడా భాగస్వామి. మంచి జరిగిందంటే నువ్వు కూడా భాగస్వామి. సమాజంలో నువ్వు కూడా ఉంటున్నావు సార్. నో లేదు సార్, అది ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎన్నుకుంది నువ్వు కాదా? ప్రభుత్వాన్ని ఎన్నుకుంది నువ్వు కాదా? నువ్వే, నీ చేతిలోనే ఆ ఓటు హక్కు ఉంది. నీ ఓటు ద్వారానే ఒకరు పరిపాలనలోకి వచ్చారు, ఆ పరిపాలన ద్వారానే పరిపాలిస్తున్నారు. అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా భాద్యుడివి నువ్వు కూడాను. ఒప్పుకుంటారా లేదా? మీకు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు ఎప్పుడైతే మీరు ఓటు కూడా వేయరు. ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక పౌరుడిగా ఇది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. అదేంటి? ఓటు వేయటం. 18 ఇయర్స్ దాటి ప్రతి వ్యక్తి కూడాను తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏవైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో, ఎలక్షన్స్లో ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి. ఓటు వేయాలంటే ఓటర్ లిస్టులో పేరు నమోదు అయి ఉండాలి కదా, అవునా లేదా? అవునా లేదా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇయర్ 2018 September 25th ఇస్ ద లాస్ట్ డేట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్లో మీ పేరు నమోదు చేసుకోవడం కోసం లాస్ట్ డేట్గా తెలంగాణ రాష్ట్రంలో September 25th లాస్ట్ డేట్గా ఉంది. కొన్ని రోజులే మిగిలింది. ఎవరెవరి పేరైతే 18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఓటర్ లిస్ట్లో లేదో ఖచ్చితంగా పేరు నమోదు చేసుకోండి. ఏ రోజైతే ఎలక్షన్స్ డే ఉంటుందో, ఓటేసే దినం ఉంటుందో, గవర్నమెంట్ ఆ రోజు సెలవు ప్రకటిస్తుంది. ఆ రోజు మీ హక్కుగా, మీ బాధ్యతగా భావించుకుంటూ ఖచ్చితంగా ఓటేయండి. ఎవరైతే మన సమాజం కోసం మంచిదో, దేశ రాష్ట్రాల కోసం మంచిదో వారిని ఎన్నుకోండి. ఆలోచించండి, మీ హక్కును వినియోగించు, మీ హక్కును వినియోగించు. ఓటు మన హక్కుగా, మన బాధ్యతగా భావించుకుంటూ ఓటు వేయాలి. ఓటు వేయడం కోసం మనం పేరు నమోదు చేసుకోవాలి. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా కనీసం 10 మంది తన చుట్టూ ఉన్న 10 ఇళ్లలో పరిశీలించి ఎవరెవరి పేర్లు నమోదు అయ్యలేవో ఆ 10 ఇళ్ల బాధ్యత మనం తీసుకోవాలి. ఇంకేంటి సార్, మాకు 18 ఇయర్స్ రాలేదు. 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళలో అవేర్నెస్ కల్పించండి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వ్యక్తి చెప్పాలి ఓటు హక్కు ఏంటి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి. ఎలా అంటే, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని వచ్చి ఓటేసి వెళ్ళి మళ్ళీ అడ్మిట్ అవ్వాలి. రాలేకపోతే వీల్ చైర్లో రండి, స్ట్రెచర్లో రండి, అంబులెన్స్లో రండి. అంత ఇంపార్టెంట్. దేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది, రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. నాకెందుకులా అంటే, నేనంటే ఏంటో తెలుసా? నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, అది నేను. నేనంటే ఏంటి? నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, ఇది నేను. అంటే కేవలం నేను నా కుటుంబమే కాదు. అర్థమవుతుందా? మీ ఏరియాలో మొత్తం గొడవలు జరుగుతున్నాయి, మీ ఇండ్లు సంతోషంగా ఉంటుందా? ఉండదు. సమాజం బాగుండాలి, దేశం కూడా బాగుండాలి. కాబట్టి ఈ బాధ్యత తీసుకుంటారా? తీసుకోవాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ.